Dear friends, manam EVS lo manam previous bit chusam manam daniki sambandhinchina answer chuddam. EVS pedagogy lo pata manandarki telisinde. Ninnatikalli manam practice bits start chesukunam. So indulo manam ninnati bit ku answer telusukunna pedapa manam next bit ku veldam. So ninnati bit endi ante EVS lo ante parisarala vijnanam. Environmental studies lo ee subjects integrated ga unnai manandarki telisinde prathamika sthayi lopata manam 3rd 4th 5th lo EVS ga manam bodhana chestam parisarala vijnanam environmental studies ni manam bodhinchanam jarugutundi kada andulo ee subjects integrated ga unnai so which subjects are integrated in EVS that is the question. So, answer చూస్తున్నాం ఒకటి సైన్స్ రెండు సోషల్ మూడు పర్యావరణ విద్య దాన్ని ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటున్నాం నాలుగు పైవన్యం సో మనందరికీ తెలిసిందే మనం ఇంతకుముందు మనం మామూలుగా ఈవీఎస్లో తీసుకున్నప్పుడు అంటే ఎన్సిఎఫ్ 2000 కంటే ముందు మనం ఇంతకుముందు ఈ బుక్స్ రాకముందు ఎట్లా ఉండే అంటే ఈవీఎస్ 1 ఈవీఎస్ 2 అని రెండు ఉండేది ఈవీఎస్ 1 అంటేనేమో సోషల్ ఈవీఎస్ 2 అంటేనేమో సైన్స్ గతం లోపల మనకు పాత పాఠ్య పుస్తకాలు ఈ బుక్స్ రాకముందు కనుక మనం చూసినట్టయితే ఎన్సిఎఫ్ 2000 కంటే ముందు మనకి ఎట్లా ఉండే అంటే ఈవీఎస్ 1 ఈవీఎస్ 2 అని ఉండేది పరిసరాల విజ్ఞానం ఒకటి పరిసరాల విజ్ఞానం రెండు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 1 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 2 ఈవీఎస్ 1లోనేమో సోషల్ ఉండేది తర్వాత ఈవీఎస్ 2లోనేమో సైన్స్ మనం బోధించేవాళ్ళం కానీ ఎప్పుడైతే ఎన్సిఎఫ్ 2005 వచ్చిన తర్వాత మామూలుగా ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో సజెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఈవీఎస్ను అంటే సైన్స్ సోషల్ను ఇంటిగ్రేటెడ్గా బోధించాలి అనేది మనకు తెలిసిన అంశమే అదే రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా పర్యావరణ విద్య అనేది మనం తప్పనిసరిగా బోధించాలి ప్రాథమిక స్థాయి నుంచెల్లే హయ్యెస్ట్ లెవెల్ వరకు అంటే డిగ్రీ పీజీలో కూడా తప్పనిసరిగా పర్యావరణ విద్య అనేది తప్పనిసరిగా మామూలుగా బోధించాలనేది సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనకి ఈవీఎస్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏ సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయంటే ఒకటి సైన్స్ ఉంది రెండవది సోషల్ ఉంది మూడవది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది మూడు సబ్జెక్టులు కలిపి ఉన్నాయి మనకు ఇంటిగ్రేటెడ్గా అంటే ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే మనకు జనరల్గా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ తోటి మనం సులభంగా మనం ఏంటంటే మనం గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉదాహరణగా మనం ఆహారం గురించి మనం పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాం లేదా పండగల గురించి బోధిస్తుంటాం సో పండగలప్పుడు మనకి ఏంటి అంటే పండగల్లో అందరు వస్తుంటారు మామూలుగా ఒకరినొకరు మామూలుగా పలకరించుకుంటారు వచ్చిన వాళ్ళకి మనకేందంటే ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ మనం పండగలప్పుడు రావడం జరుగుతుంది ఇది మామూలుగా సోషల్ రిలేటెడ్ సోషలైజేషన్ ప్రాసెస్ కింద వస్తుంది సో మనం తీసుకునే ఆహారం మంచి ఆహారాన్ని మనం అయితే మామూలుగా ప్రోటీనిషియస్ కానివ్వండి ఇతర ఆహారంలో ఇప్పుడు ఆహారపు విలువలను గురించి చెప్పడం సైన్స్ కింద వస్తుంది అదేవిధంగా మామూలుగా ఈ పండగలప్పుడు కానీ చేసినప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ అవి కానీ వాడుకోవద్దు సాధ్యనంతరకు మామూలుగా వాటిని ఏవైతే ఉంటాయో ఎన్విరాన్మెంట్ లోపల మనకు సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే మామూలు ఇప్పుడు ఇస్తార్లు కానివ్వండి వాటి చెప్తుంటాం లీవ్స్ తోటి చేసేటి సో అలాంటి వాటిని ప్లేట్స్గా వాడుకున్నట్టయితే ఏమవుతుంది అంటే సూక్ష్మజీవులు వాటిపైన చేరుతాయి మామూలుగా మెన్యూర్గా కూడా మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా వివిధ రకాల సందర్భాలను బట్టి మనం పర్యావరణాన్ని గురించి ఫర్ ఎగ్జాంపుల్ పండుగలప్పుడు వినాయక చవితి గురించి మనం మాట్లాడతాం వినాయక చవితి గురించి మాట్లాడేటప్పుడు అందరూ కలుసుకుంటాం అది సోషల్ స్టడీకి సంబంధించింది కానీ మట్టి విగ్రహాలనే చేయాలి అనేది పిల్లలకు మనం బోధించడం అనేది జరుగుతుంది అది ఏంటంటే పర్యావరణ విద్యకు సంబంధించింది అందులో ఒకటి ఉన్న సైన్స్కి రిలేటెడ్గా ఈ అంశాలను ఉంటే ఆ అంశాలను మనం బోధించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈవీఎస్ను బోధించేటప్పుడు మూడు సబ్జెక్టులను ఇంటిగ్రేట్ చేసుకొని బోధించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ ఉపాధ్యాయులుగా సారీ ఈవీఎస్ను బోధించేటప్పుడు ప్రాథమిక స్థాయిలో మూడు సబ్జెక్టులు ఒకటి సైన్స్ రెండవది సోషల్ మూడు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఆల్రెడీ దీనికి ఆన్సర్ ఈవీఎస్లో ఏ సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయంటే సైన్స్ ఉంటుంది సోషల్ ఉంటుంది పర్యావరణ విద్య కూడా ఉంటుంది కాబట్టి మనకు ఆల్రెడీ ఆన్సర్ ఏది అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంది ఏంటంటే పైవన్యూ మూడు సబ్జెక్టులు ఉంటాయి ఇంటిగ్రేటెడ్గా ఒకటి సైన్స్ రెండవది సోషల్
అదే రకంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. చాలామంది కూడా దాదాపు మ్యాక్సిమం అందరూ దాదాపు కరెక్ట్ ఆన్సర్ చేశారు. వన్స్ అగైన్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఈరోజు బిట్కు మనం వెళ్దాం. సో ఈరోజు బిట్ను కనుక గమనించినట్టయితే చూడండి ఒకసారి, పరిసరాల విజ్ఞానంలో ఎన్ని ఇతివృత్తాల ఆధారంగా పాఠ్యాంశాలను రూపొందించారు? మరొకసారి చూడండి, ఈవీఎస్ మనం టెక్స్ట్ బుక్ తీసుకుంటాం, థర్డ్ క్లాస్ కానీ, ఫోర్త్ క్లాస్ కానీ, ఫిఫ్త్ క్లాస్ కానీ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్టయితే అనేక మనకు పాఠ్యాంశం, వివిధ రకాల పాఠ్యాంశాలను గమనిస్తాం. కానీ బేసికల్గా అందులో కొన్ని ఇతివృత్తాలు ఉన్నాయి. కొన్ని ఇతివృత్తాల ఆధారంగా అంటే థీమ్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ కొన్ని ఇతివృత్తాల ఆధారంగానే మనం పాఠ్యాంశాలను రూపొందించడం అనేది జరిగింది. ఇక్కడ ప్రశ్న చూడండి, పరిసరాల విజ్ఞానంలో ఎన్ని ఇతివృత్తాల ఆధారంగా పాఠ్యాంశాలను రూపొందించారు? ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. ఫ్రమ్ హౌ మెనీ థీమ్స్ లెసన్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్? ఫ్రమ్ హౌ మెనీ థీమ్స్ లెసన్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్? సో ఫస్ట్ ఆన్సర్ ఏముంది? రెండు ఇతివృత్తాలు. రెండవ ఆన్సర్ నాలుగు ఇతివృత్తాలు. మూడో ఆన్సర్ ఆరు ఇతివృత్తాలు. నాలుగవ ఆన్సర్ ఎనిమిది ఇతివృత్తాలు. ఒకటి చూడండి, ఫస్ట్ది టూ థీమ్స్, రెండవది ఫోర్ థీమ్స్, మూడవది సిక్స్ థీమ్స్, నాలుగవది ఎయిట్ థీమ్స్. సో ఇందులోపట కరెక్ట్ ఆన్సర్ ఏదో దయచేసి ఐడెంటిఫై చేయండి. మీ యొక్క రెస్పాన్సెస్ను కామెంట్ బాక్స్లో పెట్టాలని కోరుకుంటూ, తప్పనిసరిగా ఇంతకుముందు చెప్పుకున్నట్టే దయచేసి మీరు మీకున్న ఐడియాను పుటప్ చేయండి, కానీ దయచేసి మళ్ళీ తప్పనిసరిగా చదవాలి. మరి ఎక్కడ సరే దీనికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఈవీఎస్ ఏదైతే ఉంటుందో మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కనుక తీసుకొని పేజీ వన్ పేజీ టూకి వెళ్ళి ఫస్ట్కి వెళ్ళి మీరు చూడండి. అందులోపట ఏంటంటే ఉపాధ్యాయుల కోసం అనేది వివరణ స్టార్టింగ్లో మామూలుగా పీఠిక అనేది కూడా ఇస్తాడు. దయచేసి అందులో దీనికి ఆన్సర్ దొరుకుతుంది. అందుకే తప్పనిసరిగా కాంటెంట్ చదివేటప్పుడు తప్పనిసరిగా మొదటి పేజీకి వెళ్ళి చదవాలి. ఈ ఇతివృత్తాల మీద అంటే టెక్స్ట్ బుక్స్ మీద మనకి ఈవీఎస్ పెడగాజీ లోపల సెకండ్ చాప్టర్లో మళ్ళీ మనకు ఇవ్వడం అనేది జరిగింది. దయచేసి పెడగాజీ కనుక సెకండ్ చాప్టర్ చూసినట్టయితే ఈ ఇతివృత్తాల మీద మనకు ఒక సమాచారం దొరుకుతుంది. సో వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొకసారి దయచేసి విజ్ఞప్తి, మీ యొక్క రెస్పాన్సెస్ను, మీ యొక్క ఆన్సర్స్ను తప్పనిసరిగా మీరు ఏం చేయండి అంటే ఈ యొక్క కామెంట్ బాక్స్లో పుటప్ చేయండి. సో దయచేసి మీకు తెలిసింది చేయండి. లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఒకసారి రెఫరెన్స్కి వెళ్ళండి, తప్పేం కాదు. రెఫరెన్స్ తెలుసుకున్నాకైనా మీరు పెట్టండి, ఎందుకంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఇక్కడ రెండు రకాలు ఉంది. ఇందులో ఇంటిగ్రేటెడ్గా ఈ బిట్స్ ప్రాక్టీసింగ్ బిట్స్ లోపల ఒకటేమో అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అవుతుంది, ఒకవేళ లేదు అనుకుంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కూడా. అంటే మీరు తెలుసుకుంటారు, బుక్లో చూస్తారు, వెతుకుతారు, వెతికి ఆన్సర్ చేస్తారు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సబ్జెక్టును నేర్చుకోవడమే ముఖ్యం ఈ ప్రాక్టీస్ బిట్స్లో. ఫైనల్గా మళ్ళీ మంచి విజయాన్ని మీరు సాధించాలని ఇంకొక లక్ష్యం అని అందరిది. థ్యాంక్ యూ వెరీ మచ్.